మళ్ళీ కొట్టుకుంటుంది వాళ్ళ. అంటే ఆయన నమ్మించి చేసినట్టు అది ఈయన ఒప్పుకొని అంటే అంటే పార్టీని వీలని చెప్తున్నాడు కానీ తన ఫ్యూచర్ అంతా రాసి చెప్తానంటాడు ఎవడన్నా. అదే అది కూడా చేయలేదు. అంతే కదా ఫ్యూచర్ అతను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కదా. అవును ఒప్పుకున్నా. ఒప్పుకుంటే ఏమన్నాడు పిసిసి చీఫ్ లాంటి కూడా నువ్వేమో ఎక్స్పెక్ట్ చేయొద్దు మేమే హామీ ఇవ్వం. ఎవడైనా సమగ్రంగా మొత్తం ఆస్తి అంతా రాసి ఇచ్చేసి రోడ్డు మీద నుంచి ఉంటా నేను అంటాడా. అదే అంత దోచుకు దెబ్బాలని చూసారన్నమాట. ఇచ్చేసి మేము నీకు అవసరమైతే కనుక అది కూడా జాలి తెలిస్తే ఓ ఎంపీ ఇస్తాం నీకు ఒక ఎమ్మెల్యేనో ఎంపీను. ఇది ప్రపంచంలో ఎవడైనా ఇంతకంటే దరిద్ర స్వార్థం ఉంటదా. అందుకని చాచి ఎంప దెబ్బ కొట్టాడు కేసీఆర్. అదే జగ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లుంటదంటే విన్ విన్ సిచ్యుయేషన్. నాకెంత నీకెంత ప్రయోజనం ఇందులో. జగన్తో వాళ్ళకేమి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో పోటీ పడగలిగిన స్థాయికి పార్టీ వెళ్ళాల. వెళ్ళనంత వరకు కూడా జగన్తోనూ రేపు మెయింటైన్ చేస్తున్నారు, చంద్రబాబుతో రేపు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడది నోట్ పాయింట్. చంద్రబాబుని ఏం ద్వేషించరు, జగన్ని ద్వేషించరు. కింద లోకల్ లీడర్లు వదిలేసేయండి జాతీయ స్థాయిలో. వాళ్ళు ఏమన్నా చంద్రబాబుని ఏమన్నా అంటున్నారా అసలు? కానీ జగన్ మీద కూడా అంత నమ్మకమా బీజేపీ అధిష్టానానికి? ఎలాగ